कोरोना कालम लो आईटी उद्योगुलकु कंपनीलु अंडगा निलुस्तुन्नायि। इप्पटिके वर्क फ्रम होम लो उन्न एंप्लायीस్ కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా టీకాలు వేయించేందుకు ముందుకు వస్తున్నాయి। టెలిమెడిసిన్ తో సలహాలను అందిస్తున్నాయి। ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది। రెండో దశలో తీవ్ర ప్రభావం చూపుతోంది। తొలి దశ సమయంలోనే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగా రెండో దశ సమయంలోనూ దానినే కంటిన్యూ చేస్తున్నాయి। ఉద్యోగుల భద్రత ముఖ్యమని భావిస్తున్న కంపెనీలు నిత్యం వారి యోగక్షేమాలు కనుక్కుంటున్నాయి। TCS, Infosys, ITC, IBM, Deloitte, Shop India, Google, Microsoft వంటి దిగ్గజ సంస్థలతో పాటు చిన్న చితకా కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నాయి। ఎంప్లాయీస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కంపెనీలు ఉద్యోగులు వారి కుటుంబాల రక్షణ కోసం కృషి చేస్తున్నాయి। ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు శానిటైజర్లు వాడాలని భౌతిక దూరం పాటించాలని ప్రతిరోజు మెయిల్స్ పంపుతున్నాయి। కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి। వ్యాక్సినేషన్ కోసం వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ తో ఒప్పందాలు సైతం చేసుకున్నాయి। కుదిరితే ఉద్యోగుల కుటుంబాలకు కూడా వ్యాక్సిన్ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐటీ కంపెనీల ఉన్నతాధికారులు చెబుతున్నారు। మా ఫినిక్స్ సంబంధించి మేము కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తోటి వేరే హాస్పిటల్కు టైప్ చేసుకొని మా ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడానికి రిక్వెస్ట్ చేశాము। అవైలబిలిటీ ప్రకారము వారి వారి దీని ప్రిఫరెన్స్ ప్రకారము ఈ కోవిషీల్డ్ కోవాక్సిన్ ఎక్కడ దొరికినా కానీ మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇచ్చే ప్రయత్నాలు ఉన్నాము। మేమే కాకుండా వేరే సంస్థలు కూడా కార్పొరేట్ సంస్థలు కూడా అదేవిధంగా వారి వారి ఎంప్లాయీస్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు ఉన్నారు। ఈ కరోనా కాలంలో తమకు కంపెనీలు కూడా అండగా నిలబడడంపై ఐటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। దశల వారీగా అర్హులైన వారికి టీకాను ఇప్పిస్తున్నాయని దీని ద్వారా ఉద్యోగులకు రక్షణ కూడా లభిస్తోందన్నారు।